తెలిసే, నన్ను అడుగుతారు కావాలని కావాలని అడుగుతారు, అన్ని మీకు తెలిసినాక నన్ను అడిగితే ఎట్లుంటది? ఇది పద్ధతేనా? ఎప్పుడు తెలంగాణ పనుంది చేద్దాం మరి, వచ్చేసారా? పొలాన్ని నిడిచిపెట్టుకోను, అటు యాక్టింగ్ నిడిచిపెట్టుకోను, అది చేసా ఇది చేసా రెండు చేసా. ఒకసారి మా ఊరు మా దగ్గరకు వచ్చారు, ఇక్కడ ఊరికైనా నేను మైక్ ఇస్తా మాట్లాడతారు, ఇక్కడ ఇక్కడ మా బాబాయ్ అన్నాడు ఒకసారి మాట్లాడతాడు, ఏమున్నాయి ఏం కథ చెప్తాడు. నాలుగు ట్రాక్టర్ లేవు, ఒక్కటే ఉన్నది వాళ్ళకి ట్రాక్టర్. వాళ్ళకున్నదే 4 ఎకరాల భూమి. నా అంతా ఫేక్ ముచ్చట, 4 ట్రాక్టర్లు ఉన్నాయి 5 ట్రాక్టర్లు ఉన్నాయి అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చినప్పుడు ఇలా మా ఇంటి కాడ చూసిరా, చూసిరా మీరు, ఏం కనిపించింది? ఒక ట్రాక్టర్ కనిపించిందా? ఒక నిమిషం, ఏముంది? ట్రాక్టర్ ఉందా? ఇల్లుందా? బైక్ అడిగొస్తే జాగు ఉందా? మీరు చూసారు కదా, మీరు ఒకసారి అంటే ఆ 20 ఎకరాల పోలు ఉందా అన్న వాళ్ళని గొలుసు పట్టుకురమ్మని కొనుమని చెప్పండి. వాళ్ళకి అప్పుడు ఏర్పడుతుంది 8 ఎకరాలు ఉన్నాయని. అంటే ఇయో ఏదో అంటారంట, ఇప్పుడు ఎందుకకి పని చేయమంటే పని చేయని వాళ్ళు ఏదో ఎన్నెన్నో చెప్తారంట, ఎన్నెన్నో అట్లా హలో. ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు అన్నారు ఈ మీడియా వాళ్ళు అన్నారు కదా, దయచేసి చెప్తున్నా 20 ఎకరాలు అన్నారు కదా, 15 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు మీరే అమ్ముకొని పోండి. ఇప్పుడు దొంగ దొంగ అంటే భూజాల గురించి చూసుకుంటాట, ఎందుకు చూసుకుండు, వాడు ఎత్తుకపోయిండు కాబట్టి చూసుకున్నాను. బిగ్ బాస్ పోయినప్పుడు మీరు ఫస్ట్ బిగ్ బాస్ పోయినప్పుడు మీ సంతోషం మాది మాకు ఒకసారి చెప్తారా? మా కొడుకు బిగ్ బాస్ కాదు, టిక్ టాక్ తీసినప్పటి నుంచే నాకు ఫుల్ సంతోషం. మీకు మీ మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని పొద్దు నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికి. రోజు రారే, నేను రోజు ఇస్తా ఇంటర్వ్యూ. చూసారు అంటే ఒక రైతు బిడ్డ పోయినప్పుడు కామన్ మ్యాన్ అయినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న నాకు మాట తీరు గట్టి ఇచ్చారు. గేమ్ పరంగా వచ్చిన శివాజీ అన్న గేమ్ గురించి మాట్లాడు, మేము మాట్లాడుకున్నాం. నేను బాధ ఉన్నప్పుడు సపోర్ట్గా గట్టి సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చిండు. చాలు కదా, ఇప్పుడు అంతమందిలో వాళ్ళు ఎవరెవరో నాకు ఏం తెలియదు. శివాజీ అన్న అంటే అరే హీరో, ఆ హీరో వచ్చి నాతో ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం. అవును కాదని లేక బరాబర్ చేసింది. వచ్చినాయి మీరే తీసుకోరు.